క్రీస్తునందు ప్రియమైన బైబుల్ రీఛార్జ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు. ప్రిలారా, ఈరోజు కూడా బైబుల్ నుంచి ఒక చక్కని చిన్న సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక చిన్ని పక్షి ఒక చెట్టు మీద గూడును కట్టుకుని నివసిస్తూ ఉండేది. ఒకరోజు వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం కురిసేటువంటి స్థితి ఆ వాతావరణంలో నెలకొనింది. వాతావరణమంతా భీకరంగా మారుతూ ఒకవైపు ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. ఆ గాలుల చేత చెట్లు కూలిపోయే విధంగా ఊగిపోతూ ఉన్నాయి. అయితే ఆ పక్షి ఆ చిన్ని గూటిలో ఉండి తొంగి బయటికి చూస్తూ ఉంది ఆ వాతావరణాన్నంతటినీ కూడా. తీక్షణంగా గమనిస్తున్నటువంటి ఆ పక్షి ఆ వాతావరణాన్ని పరీక్షిస్తూ ఉంది. చుట్టూ ప్రళయం ముంచుకొచ్చే విధంగా ఉంది, కానీ తనలో ఎనలేని ప్రశాంతత. బలమైన గాలులు వీచే చెట్లు ఊగిపోతూ ఉన్నాయి, మరికొన్ని చెట్లయితే కూలిపోతున్నాయి. అయినా ఆ పక్షి ప్రశాంతత కలిగి ఉండి చెక్కు చెదరన్నటువంటి ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉన్నట్లుగానే కనపడుతోంది. ఒకవైపు బలంగా వీస్తున్న గాలులు, కూలుతున్న చెట్లు తనను కదల్చలేకపోయాయి అంటే నిజంగా ఆశ్చర్యమే. ఈలోగా తాను నిలుచున్న చెట్టు కూడా బహుగా ఊగిపోతుంది. ఆ కొమ్మలతో పాటు తన గూడు కూడా అటు ఇటు ఊగిపోతూ పడిపోవుటకు సిద్ధముగా ఉంది. ఒక కంటితో పరిసరాలను గమనిస్తూనే మరొక వైపు తన గూటి మీద కన్ను వేసి ఉంచింది ఆ పక్షి. అయ్యో, ఇంతటి ఈదురుగాలులే, నా గూడు చెదిరిపోతుందేమో, నా గుండె పగిలిపోతుందేమో అన్న బాధ దాని ముఖంలో ఏమీ కనిపించలేదు. ఎందుకంటే దాని ప్రశాంతత చెక్కు చెదరనట్లుగా కనిపిస్తూ ఉంది. చుట్టూ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నా తన నివాస స్థలమైన గూడు విచ్ఛిన్నమైన ఆ పక్షి కదల్చబడలేదు. తన గూటిని నేలమట్టం చేసిన ఈదురుగాలులను చూస్తూ ఆ పక్షి చిరునవ్వుతో ఇలా అందట, కూల్చు నా నివాస స్థలమును నేలకు, కూల్చు ఆ చెట్టును కూల్చు, అయినా నేను భయపడను. ఇదేంటి అంత ఆశ్చర్యంగా నేను భయపడను అంటుంది? అవును, ఎందుకంటే నాకు నా దేవుడు రెక్కలనిచ్చాడు కదా. ఆహా, తాను కలిగి ఉన్న రెక్కలను బట్టి ఆ పక్షి భరోసా, ఆ పక్షి ధీమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనించు, నీకు ఒక శుభవార్త. నీ ఆత్మకు నివాస స్థలముగా ఈ శరీరమును దేవుడు మనకు అనుగ్రహించాడన్న సత్యం బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికీ తెలుసు. మొన్నైనది వెనకటి వలే మారాలని, గుడారమును విడిచి మనము తిరిగి మరొక లోకం వెళ్లాలన్నది బైబిల్ యొక్క సారాంశం. ఏదో ఒకరోజు శరీరం కుప్పకూలాలి, మట్టిలో కలవాలి. అప్పుడు నీవు మరణానికి భయపడనవసరం లేదు మిత్రమా. ఆ పక్షి వలే ప్రతి క్రైస్తవుడు నిర్భయముగా ప్రశాంతంగా జీవించవచ్చు. కారణమేంటో తెలుసా? క్రీస్తు మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడయ్యాడు. కనుక మనకు పునరుద్ధానము అనే రెక్కలను దయచేశాడు. మరణం తరువాత మన శరీరము కుప్పకూలిపోయి మంటిలో కలిసిపోయినా మనం భయపడనవసరం లేదు. ఎందుకనగా క్రీస్తు ద్వారా మనము కలిగి ఉన్న పునరుద్ధాన శక్తి మనలను ఈ పాపిష్టి లోకములో నుండి, పాపపు ప్రకంపనల నుండి దేవుని సన్నిధికి మనలను కొనిపోయే రెక్కలే పునరుద్ధానం. ఆహా, క్రీస్తు యేసునందున్న వారు ఎంత ధన్యులు! బైబిల్ తెలియచేస్తుంది కదా, యోహాను సువార్త 11:26 ఆయన మరణించి తిరిగి లేచెను గనుక ఆయన యందు విశ్వాసముంచిన వారు మరణించినను తిరిగి లేతురు, వారు మరి ఎన్నటికీ చనిపోరు అని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ గూడు చెదిరిందని నీ గుండె పగిలిందా? ఆలోచించు, నీ గూడు చెదిరినా ఆత్మవిశ్వాసంతో నీవు అడుగులు వేసి చిన్ని చిన్న శ్రమలకు ఓర్చుకొని క్రీస్తు అడుగులలో అడుగులు వేస్తూ ముందుకు సాగితే, శరీర సంబంధమైన గూడు చెదిరినా ఆధ్యాత్మిక నీ గుండె బలపడి ఆత్మీయ ఉన్నత శిఖరాలకు ఎగిరెగిరి పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు. ఏముంది ఈ లోకంలో, ఎన్నాళ్ళుంటాం ఈ లోకంలో? చేరవలసిన గమ్యం పరలోకం. ఆ గమ్యాన్ని చేరుకునే ఓ బాటసారి విశ్రమించకు ఏ క్షణం, మరిచిపోకు నీ గమ్యం.
చేరుకో ఆ పరలోక రాజ్యం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ పక్షి కలిగి ఉన్న ప్రశాంతత, సమాధానము నీవు కలిగి ఉన్నావా? లేని ఎడల నేడే క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన అనుగ్రహించు పాప క్షమాపణను పొందుకొని నిత్య జీవమునకు వారసునిగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ఎందుకని ఈరోజే ఆ భాగ్యమును స్వతంత్రించుకొనకూడదు? మరణపు ముళ్ళును విరిచి క్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళాడు. ప్రతి క్రైస్తవుడు మరణమును చూచి నన్ను నేలను కూల్చుము, అయినను నాకు పునరుద్ధానము అనే రెక్కలున్నాయని హాయిగా ఆ ప్రభు సన్నిధికి ఎగిరిపోదుము అని నిరీక్షణతో చెప్పగలడు. మరి నీవు ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచించు, ఆత్మీయముగా జీవించు. దేవుడు ఈరోజంతయు నీకు తోడయ్యుండునుగాక.